హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీలపై మంత్రి నారాయణ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వారు ముగ్గురు రాష్ట్రానికి సైంధవుల్లా మారని ఆరోపించారు. ప్రతిదానికి తాము లెక్క చెప్పామని చెప్పారు. కాగా మంత్రి నారాయణ పెన్నా బ్యారేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పెన్నా బ్యారేజీ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, కాంక్రీట్ పనులు, గేట్లు బిగించే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. మరో 2 నెలల్లో బ్యారేజీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక కేంద్రానికి ఇప్పటికే 3 సార్లు యూసీలు పంపించామని మంత్రి నారాయణ తెలిపారు. యూసీలు ఇవ్వలేదని, లెక్కలు తప్పుగా చూపిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరు వచ్చినా యూసీలు చూపిస్తామని, తాను శుక్రవారం సీఆర్డీఏ కార్యాలయంలో ఉంటానని చెప్పారు. కాగా 1514 కోట్లు ఖర్చు చేసినట్లు యూసీలు పంపించామని నారాయణ తెలిపారు. ఫిబ్రవరి 21 నాటికి పరిశీలనలో ఉన్న బిల్లులను కూడా జోడించి మార్చిలోనూ పత్రాలు పంపించామన్నారు. శాసనసభ నిర్మాణానికి 561.92 కోట్లు, రహదారులు, డ్రైన్లకు 512.98 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారమిచ్చామన్నారు. అమరావతి ప్రభుత్వ సిబ్బంది గృహాల నిర్మాణానికి 2209 కోట్ల అంచనా వ్యయంలో 271.78 కోట్లు ఖర్చు చేసినట్లు పంపించామన్నారు. కాగా అమరావతి అభివృద్ధికి సంబంధించి సలహాలు ఇచ్చేందుకు నియమించుకున్న వివిధ కన్సల్టెంట్లకు 167.48 కోట్లు, మొత్తంగా 1514.16 కోట్లకు చాలా స్పష్టంగా యూసీలు సమర్పించామని నారాయణ చెప్పారు. ఇక రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చవుతుందని, అక్కడ 1600 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే 255 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. కేంద్రం కేవలం 1500 కోట్లే ఇచ్చినా 22,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. కొందరు బీజేపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడడం, ఒక వర్గం మీడియా కూడా ఇలా మాట్లాడడం సరికాదన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.